గత 9 సంవత్సరాల నుండి పెన్షన్ వస్తున్న నాకు గత 5 నెలల నుండి కట్ చేశారని కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలోని హెచ్ ఎస్తేరమ్మ వాపోయారు. భర్త లేని తనకు పెన్షనే ఆధారమని అటువంటి పెన్షన్ కూడా అధికారులు తొలగించడంపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయమై గ్రామ సచివాలయం వాలంటీర్స్ను అడగగా నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అప్రతిష్ట తెచ్చేలా గ్రామ వాలంటీర్లు వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై సచివాలయం పంచాయతీ కార్యదర్శి దగ్గరకు వెళ్లి పెన్షన్ రద్దు చేశారని అడిగితే ఎస్తేరమ్మ అన్న పేరుతో ఇద్దరు ఉన్నారని, అందులో రాజన్న భార్య ఎస్తేరమ్మ అను ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వస్తూ మరణించిందని, ఆమె పేరును తొలగించడానికి బదులుగా వితంతు పెన్షన్ వచ్చే మీ పేరును పొరపాటున పోయినట్లుగా తొలగించామని, కనుక నేను ఏమి చేయలేనంటూ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య సమాధానమిచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అధికారులు పెన్షన్ ఇప్పించి న్యాయం చేయాలని వాపోయింది. అయితే రాజన్న పేరు మీదే తీసినారంట సార్. అది నాకైతే తెలియదు. వచ్చిన తర్వాత అడిగినాను. అడిగినా కూడా వాళ్ళు ఏమన్నారంటే అదే పింఛన్ మీదే నీకు నడుస్తుందమ్మా అని చెప్పినారు. చెప్పిన తర్వాత పింఛను ఇచ్చేటప్పుడు నన్ను ఎవరు ఇన్క్వైరీ చేయకుండా ఏం చేసినారంటే వచ్చి ఒక పింఛన్ ఇట్లా ఇవ్వడానికి వచ్చి లేదని చెప్పినారు సార్. లేదని చెప్పిన తర్వాత నేను పింఛన్ సార్ దగ్గర పోయిన పోయి ఏం సార్ సార్ నా పింఛన్ పోయిందంటే నేను ఏరే వాళ్ళని కొట్టనీకపోయి నేను కొట్టేసినాను, నేనేం చేయలేను అని చెప్పినాడు సార్. చెప్పిన తర్వాత రోజు తిరుగుతున్నది ఏం సార్ ఎట్టనగానే ఎక్కేయండి అని. లేదు సార్ మాకు అది తప్పు ఉందంటే కూడా నాకు పింఛన్ ఎక్కేయండి సార్ అని చెప్పి నేను ఏం చేసానంటే పోయి తీసుకుపోయి నా భర్త చనిపోయిన సర్టిఫికేటు, ఆధార్ కార్డు, బియ్యం కార్డు మొత్తం ఇచ్చేసినాను సార్. ఇచ్చేసిన తర్వాత వాలంటీర్ని అడగండి అంటే వాలంటీర్ని పోయి అడిగితే వాలంటీర్ నాకు సంబంధం లేదని చెప్తాను సార్. ఆ మాట చెప్పిన తర్వాత ఏమైంది మళ్ళీ పోయినాను. మళ్ళీ పోయి ఏం సార్ ఎట్లా సార్ అంటే అసలు ఏమంటున్నాడు అంటే అసలు నేను చేయడం లేదు, చేయని పోయి ఏం చేస్తా చేసుకోపో అంటున్నాడు అని ఆ మాట అన్నాడు సార్. అడిగితే ఏమన్నానంటే ఏం సార్ నేను ఒంటరి మహిళని, నేను పోయి ఆడ సచివాలయం పోయి అడిగినాను ఏం సార్ ఒంటరి మహిళని, నాకు ముండమోపురాలకు పింఛన్ రాకుండా ఉండేదేమో అప్పటి నుంచి ఇస్తున్నారు అంటే అసలు నువ్వు వాళ్ళు వచ్చి అడుగుతున్నావు నువ్వు అడగకూడదు నన్ను అని సీరియస్ అయ్యి మాట్లాడకుండా చేయకుండా ఉన్నారు సార్. వాళ్ళు ఇట్లా చేసినారు సార్. ఇట్లా చేసి నాకు ఈ బుక్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు పింఛను ఇస్తా 5 నెలలేం సార్ నా పింఛన్ ఆపేసి, ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదు, నన్ను చేయడం లేదు సార్. ఇద్దరే సరే అమ్మ వాళ్ళు ఉంటే ఆమె చనిపోయి అంటే నేను చనిపోయినా అని తీసేసినారు సార్. బతుకున్నామే తీసేసినారు.